Hi friends, welcome to Manratna Competitive Channel. So friends, this video meer poorthiga chudandi. Prati vishayanni kuda nenu mee koraku chakka anni vishayalu telusukuni anta analysis chesi nenu gurinchi nenu meeku poorthiga nenu teliyestunna. Okay na? Manam rajakeeya paramainatuvanti amshalato kaadu. Manam kevalam alochinchagaligedi nirudyogulu వారు రాసినటువంటి ఆ పరీక్షల గురించి చక్కగా అనాలిసిస్ చేస్తున్నా. ఓకే, మంచి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుని ఇవి నేను మీకు తెలియజేయడం కొరకు. ఇంకొక విషయం ఏంటండి, సచివాలయ ఉద్యోగాల గురించి అప్డేటుకు సంబంధించి ఏవి ఇవ్వవద్దు అని ఒక అతను మరి వాట్సాప్లోను ఇలాగా కావాలని బెదిరిస్తున్నారు. అంటే సచివాలయ వ్యవస్థను వదిలేసేయండి, సచివాలయం గురించి పూర్తిగా వదిలేసండి, అసలు దాని గురించి మీరు పెట్టకండి. సో అతను డైరెక్ట్గా ఏ ఊరు అన్నది కూడా ఇంతకు ముందు కూడా నేను తెలుసుకున్నాను. ఆల్రెడీ అతను వినకొండ అనబడుతున్నటువంటి గుంటూరు దగ్గర వినకొండ హోసన్న మందిరం పక్కన దగ్గరలోనూ ఉన్నాడు. చూడండి, నేను ప్రతి విషయాన్ని అన్నీ కూడా తెలుసుకోగలుగుతూ ఉంటాను. ఇప్పుడు నువ్వు కూడా నువ్వు చేతనైనంత వరకు నువ్వు సహాయం చేయడానికి ప్రయత్నం చేయాలి. నాకు తెలిసినంత వరకు నేను సహాయం చేస్తున్నా, అర్థమవుతుందా? సో అది చేయగలగాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఒక వ్యక్తిని కానీ ప్రభుత్వాన్ని కానీ ఎవరిని విమర్శించే విధంగా కాదు కదా. సచివాలయ అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు ఈరోజు అలాంటి పాటలు పడుతున్నటువంటి అభ్యర్థులు, వారిలో ఒకడు నీవు అయితే కనుక నువ్వు ఆ విధంగా మాట్లాడడానికి అర్హత ఉండేది కాదు. ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు కూడా ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను కాబట్టి మీరు చూడండి. కృష్ణా జిల్లాలో వెల్ఫేర్ రెసిడెంట్లు ఇప్పుడు 13 జిల్లాల వ్యాప్తంగా అసలు పోస్టులే లేవా? ఫస్ట్ క్వశ్చన్. కేటగిరీ 1కి సంబంధించినవి లేవా? కేటగిరీ 2కి సంబంధించినవి లేవా? కేటగిరీ 3కి సంబంధించినవి లేవా? లేవని మీకు అధికారులు కానీ చెప్పారా? లేదంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైనా చెప్పారా? పోనీ ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే ఇంత ఇన్ఫర్మేషన్గా చక్కగా నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను. కానీ చూడండి, ఎదురవుతున్నటువంటి ఇక్కడ ఇబ్బందికరం ఏంటంటే సచివాలయం గురించి అభ్యర్థులు వాళ్ళు పడతారు వదిలేసే నీకెందుకు దాని గురించి అని అంటే కొద్దిగా బాధాకరంగానే ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, మరి నేను వెల్ఫేర్ అసిస్టెంట్ గురించి తెలుసుకున్నాను, రిజైన్ చేసిన గుర్తుపెట్టుకోండి, రిజైన్ చేసినటువంటి నేను రిజైన్ చేశాను. నేను ఒక ఎంపీడీఓ ఆఫీస్లో సబ్మిట్ చేశాను. సో కానీ సబ్మిట్ చేసినటువంటి దీన్ని డిపిఓ ఆఫీసుకి పంపించలేదు. సో వారు ఏంటంటే ఖాళీలు అనేది మాకు రావడం లేదు అని చెప్తున్నారు. అలాగే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నిట్లోనూ చాలామంది రిజైన్ చేశారు అన్న చాలామంది అంటే కనుక మీరు దయచేసి నన్ను అలా కూడా అడగండి ఎంతమంది. ఎందుకంటే రిజైన్ చేసినటువంటి వారు గ్రూప్ 2 వచ్చినటువంటి వారు ఉన్నారో లేదో ఒకసారి మీరు ఆలోచించండి. నాకు తెలిసినటువంటి నా స్టూడెంటే గ్రూప్ 2 వచ్చింది, తన రిజైన్ కూడా చేసి వెళ్ళిపోయింది ఏలూరు వెస్ట్ గోదావరి. రెండవదిగా వీటితో పాటుగానే మరి ఎన్టీపీసీ కానీ, రెండవది రీసెంట్గా మీరు చూడండి డిఎస్సి సంబంధించి ఎస్జిటి కూడా క్లియరెన్స్ ఇచ్చారు. ఇలాగ చాలా ఖాళీలు ఏర్పడ్డాయి, రిజైన్ చేసి వెళ్ళిపోయారు. రిజైన్ చేసి అక్కడ ఖాళీలు ఇచ్చేశారు కానీ వాటిని పై అధికారులకి వెళ్ళలేదు. అంటే గత సంవత్సరం 2020కి సంబంధించి అక్టోబర్ వరకు మాత్రమే కనిపిస్తున్నాయి, మిగతా కనిపించట్లేదు. అంటే వాస్తవంగా మీరు ఇవన్నీ కూడా తెలుసుకోగలగాలి. నేనైతే కనుక క్లాసులు చెప్తూను క్షేత్రస్థాయిలో నేను తెలుసుకుంటూ ఉంటాను అక్కడ ఎలా ఉన్నారనేది. మీరు కూడా దాదాపుగా అందరూ తెలుసుకోవాలి ఆ వ్యక్తి ఆ అన్న కూడా మారతాడని. ఇదంతా ఎందుకు చేస్తున్నా అంటే మారాలి. ఓకేనా? ఇప్పుడు ఇంతమంది అభ్యర్థులు ఉన్నారు, ఈ అభ్యర్థులకు కనీసం వీళ్ళని వదిలేసి పోస్టులు 0 పోస్టులు అనుకోండి, ఒకసారి మీరు ఆలోచించండి. సో ఫ్రెండ్స్, 0 పోస్టులు అనుకో, 0 పోస్టులు అయితే కనుక ఓకే నాది ర్యాంక్ 1, నాది ర్యాంక్ 2, 3 రాకపోయినా పర్వాలేదు, పోస్టులే లేవు కదా అనుకోవచ్చు. తీరా చూస్తే పోస్టులు ఉన్నాయి, రిజైన్ చేసిన పోస్టులు ఉన్నాయి, విల్లింగ్ చేసిన పోస్టులు ఉన్నాయి, రెండోదిగాను ప్రభుత్వం కలుపుతా అన్న పోస్టులు ఉంటున్నాయి. ఇవన్నీ పోస్టులు ఉంచుకుని ప్రభుత్వం ఇవ్వకపోతే ఎలాగా? ఇంకొకటి ఏంటంటే మరి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఇప్పుడు ఆదేశాలు కూడా ఏమిచ్చారంటే ఒకసారి ఆలోచించండి, 30 కూడా ఇళ్ల పట్టాల కార్యక్రమం పెంచారు. వాస్తవంగా అయితే ఈ పాటికి అయిపోవచ్చింది కానీ 30 పెంచారు.
సో ఈ నెల 30 వరకు పెంచారు అంటే మీరు బాగా తెలుసుకోవాల్సింది, సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బంది పూర్తిగా అవసరం, ఇప్పుడు ఖచ్చితంగా అవసరం. 90 రోజుల్లో మరి వారికి లబ్ధిదారులు నిజంగా అర్హులైతే కనుక వారికి ఇవ్వాలని కూడా ప్రభుత్వం చెప్పింది. సో ఇక్కడ సచివాలయ వ్యవస్థను స్థాపించినటువంటి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు నిరుద్యోగుల యొక్క పాలిట దేవుడిగా ఇప్పుడు మారారు, దాంట్లో డౌటే లేదైనా. కానీ మరి మారినటువంటి ఆయన ఇక్కడ ఈ ఉద్యోగాలను కూడా కల్పన కూడా చక్కగా చేస్తున్నారు. ఇంక భవిష్యత్తులో మేబీ నాకు తెలిసి 1 నెల పట్టవచ్చు, 2 నెలలు పట్టవచ్చు, 3 నెలలు పట్టవచ్చు. ఏపీపీఎస్సీ క్యాలెండర్ డిఎస్సికి సంబంధించింది అన్నీ కూడా ఇస్తారు, ఇవ్వకుండా మానరు, ఇస్తారని అన్నమాట తప్పకుండా వస్తుంది. కొద్దిగా టైం పడుతుంది, లేట్ అవుతుంది. మరి ఈ సచివాలయ వ్యవస్థ కూడా పూర్తిగా ఫుల్ఫిల్గా చేసేసారనుకో, కొంతమంది ఏమవుతున్నారు, వీళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు జాయిన్ అవుతారు, మిగిలినటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే కనుక కొంతమంది ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ అవుతుంటారు. నేను ప్రిపేర్ అవ్వద్దు, నేను చదువుకోవద్దు అది కూడా చెప్పట్లా, మీ పని ఏదైనా ఉంటే అది చెయ్యటమే. సో ఫ్రెండ్స్, నేను ఎందుకు చెప్తున్నానంటే చక్కగా మీకు అర్థమవుతుందని నేను ఆశిస్తున్నాను. ప్రతి విషయాన్ని నేను క్యాల్కులేషన్ చేసుకోవటం కాదు, అన్ని విషయాలు కూడా ప్రతి చోట నాకున్నటువంటి ఆ నెట్వర్క్ను ఉపయోగించుకుని అన్ని చోట్ల కూడా ఇన్ఫర్మేషన్ అనేది నేను రాబడుతూ ఉన్నాను. నా కోసం కాదు కదా, మీకోసం. ఆ అన్నట్టు నాడు వ్యూస్ కోసం మీరు చేస్తున్నారా, వ్యూస్ కోసం ఏం చేయవలసిన లేదే, ఒకసారి వ్యూస్ కోసం ఏం చేయాల్సిన, వ్యూస్ కోసం నాకు ఏం అవసరం, ఎందుకంటే నా ఛానల్స్లో ఉన్నటువంటి నా సబ్జెక్ట్ పెట్టుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ అభ్యర్థుల గురించి అక్కడ వారికి వచ్చినటువంటి మార్కులు వారి ర్యాంకులను చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంటే చాలా బాధ కలుగుతుంది. నువ్వు కూడా చేతనైతే కనుక చేసి చక్కగా అందరికీ తెలియపరచు, చాలా హ్యాపీ కదా. అంతేగాని ఈ విధంగా మాట్లాడి రకరకాలుగా ఇన్కన్వీనియన్స్గా వారిని, నన్ను కాదు, ఎందుకంటే ఇప్పుడు ర్యాంకర్లు బాధపడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బాధ ఏంటంటే వారు బాధ. ఇప్పుడు మానేసామనుకో, వారికి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది కూడా ఉండదు కదా, ఆ సైట్లో దొరుకుతుంది. సైట్లో దొరకదు అని చెప్పట్లా, దొరుకుతుంది. కానీ దొరుకుతున్నట్లుగా ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు, ఓపెన్ కావట్లేదు కదా, అదే ఆ విషయం. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీరు అన్నిటితో ఏమీ భావించకండి, ఆ వ్యక్తి కూడా మారుతాడు, అతను కూడా కొద్దిగా మారాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే వినకొండ నుంచి చేస్తున్నాడంటే చూడండి నా నెట్వర్క్ ఎంత ఫాస్ట్గా ఉంటుందో. తను అనుకుంటున్నాడు నేను ఎక్కడున్నానులే ఏమీ తెలియదు అనుకుంటున్నాడు, అలా ఏమి లేదు అన్న. నువ్వు కూడా మారుతావని ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయి, తప్పలేదు, నువ్వు ఒకరికి హెల్ప్ చేయి. ఇదేమన్నా చిరంజీవి సినిమాలో ఒకరికి ముగ్గురికి అది కాదు కదా, మనం కనీసం ఒకరికి హెల్ప్ చేసినా కానీ తను నీ పేరు చెప్పుకుంటాడు, ఓకే ఈ అన్న మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, అవునా కదా, ఒకసారి ఆలోచించండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.